రమణ మహర్షి గారు ఒక మాట చెప్పారు, మీరు కనుక సాధన చేసి ఆత్మజ్ఞానం సంపాదిస్తూ బ్రాహ్మణ స్థితిని పొందుతూ, కొన్ని ఇప్పుడు కాకపోయినా శరీరానికి మరణం వచ్చే టైంకైనా మీ మనస్సు బ్రాహ్మణ స్థితిని పొందితే మీరు ద్వారా జరిగే ఉపకారం ప్రభుత్వం వల్ల కానీ ధనవంతుల వల్ల కానీ విద్యావంతుల వల్ల కానీ సమాజానికి ఎవరి వల్ల జరగదని చెప్పాడు. ఇది మన బుద్ధికి అందమైన విషయం. మీరు ఆత్మజ్ఞానం సంపాదిస్తే అంటే శరీరం పడిపోకముందే, శరీరం శవం అవ్వకముందే బ్రాహ్మణ స్థితిని పొందితే, మీ మనస్సు బ్రహ్మాకారాన్ని కనుక పొందితే ఈ సమాజానికి మీ ద్వారా జరిగే సహాయ సహకారాలు ఎటువంటి అంటే ధనవంతులు కానీ విద్యావంతులు కానీ ప్రభుత్వం వారు కానీ ఎవరో చేయలేనటువంటి సహాయ సహకారాలు మీరు గ్రామీణ స్థితిని పొందితే మీ తలంపుతోడు సంబంధం లేకుండా, మీ సంకల్ప ఎక్కడపాలతోడు సంబంధం లేకుండా మీ ద్వారా శాంతి తరంగాలు, శక్తి తరంగాలు, కాంతి తరంగాలు సమాజం అంతా వ్యాపిస్తాయి. అట్టిది జ్ఞానం యొక్క మార్గం. లోకానికి ఎవరి వల్ల జరగదు, మీ వల్ల జరిగే ఉపకారం. ఆ జ్ఞానం యొక్క వైభవం అటువంటిది.